पुरुषगिरीशस्या महिषीं विश्वधारिणीं तत्कृपा प्रतिघातानां क्षमया वारणं यया। महालक्ष्मी अम्मवारि योक्क अष्टोत्तर नामावळिलो मनं మూడవ నామమైనటువంటి విద్యాస్వరూపిణిగా మహాలక్ష్మీ అమ్మవారిని తెలియజెప్పేటువంటి ఓం విద్యాయై నమః అనేటువంటి నామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. గతంలో ప్రకృత్యై నమః వికృత్యై నమః అని చెప్పి మహాలక్ష్మీ అమ్మవారి యొక్క ప్రకృతి వికృతి స్వరూపాల గురించి తెలుసుకుని విద్యాస్వరూపిణిగా మహాలక్ష్మీ అమ్మవారు ఏ విధముగా మనకి అనుగ్రహిస్తారు అనే విషయాన్ని ఈ నామంలో ఈ నామం ద్వారా ఆమె యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నాం. మహాలక్ష్మి అమ్మవారిని మనం ఓం విద్యాయై నమః అనేటువంటి మాటతో స్తుతిస్తూ ఆమెను విద్యాస్వరూపిణిగా చెప్తున్నాం. ఆమె విద్యాస్వరూపిణి ఎలా అయినది అనేటువంటి వివరణ మనం తెలుసుకోవాలి. సహజంగా విద్యాస్వరూపిణి అంటే సరస్వతి కదా అనుకుంటాం. ఆ సరస్వతి కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశయే అనే విషయాన్ని ఈ నామం మనకి తేటతెల్లం చేస్తుంది. విద్య అంటే ఏమిటి? విద్య అంటే తెలుసుకొనుట, తెలియజెప్పుట అని అర్థం. ఈ తెలుసుకొనుట, తెలియజెప్పుట అనేటువంటి పనులను ఎవరు చేస్తున్నారు అంటే మహాలక్ష్మి అమ్మవారు చేస్తున్నారు. కాబట్టి ఆమె విద్యాస్వరూపిణి. ఈ విద్య అనేటువంటి దానికి జ్ఞానం అనేటువంటి అర్థం ఉన్నది. ఈ విద్య ద్వారానే జ్ఞానం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. విద్య ద్వారానే జ్ఞానార్జన చేస్తాం మనం. ఈ జ్ఞానం అనేటువంటిది ఎందుకు అంటే జ్ఞానం మోక్షాన్ని పొందడం కోసం ఉపయోగపడుతుంది. మోక్షాన్ని కోరుకున్నటువంటి వారు ఎవరుంటారు ఈ లోకంలో? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఏదో ఒక రోజు మోక్షాన్ని కోరుకొని ఆ మోక్షాన్ని పొంది పరమాత్మలో చేరాలని తపిస్తూ ఉంటాయి. కాబట్టి మోక్షం ముఖ్యమైనటువంటిది. అటువంటి మోక్షం కావాలి అంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటే విద్య కావాలి. ఆ విద్యను మనకి ప్రసాదించేటువంటి తల్లి సర్వజనని లోకజనని మహాలక్ష్మి అమ్మవారు. అందుకోసమే ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ విష్ణు పురాణాంతర్గతమైనటువంటి మహాలక్ష్మి స్తుతిలో యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ విముక్తి ఫలదాయిని అంటారు. అంటే విముక్తి ఫలదాయిని అంటే ముక్తి అంటే మోక్షం. మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి అమ్మవారు కదా, కాబట్టి ఆ అమ్మవారు మోక్షాన్ని ఇచ్చేటువంటిది అవుతుంది. ఏమండి, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కదా. ఇక్కడ మహాలక్ష్మి అమ్మ ఏ విధంగా మోక్షదాయిని అవుతుంది అంటే మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని మనకి విద్య ద్వారా ప్రబోధించేటువంటి తల్లి ఆమె. మోక్షం అనేటువంటిది శ్రీమన్నారాయణుని యొక్క అధీనంలో ఉన్నప్పటికీ కూడా దాని మార్గాన్ని మనకి తెలియజెప్పేటువంటి ఆమె పురుషకారభూతురాలైనటువంటి సర్వజనని మనోజ్ఞ సర్వజ్ఞ అయినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి ఆమెను మనం విద్యాయై నమః అనేటువంటి మాటతో స్తుతించడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే ఈ జీవులన్నీ కూడా ఏదో ఒక రోజుకి ఆ మోక్ష మార్గంలో వెళ్ళి నారాయణుణ్ణి పొందాలి అనుకుంటాయి. అంటే నారాయణ తత్వాన్ని మనకి ప్రబోధించేటువంటి విద్యయే విద్యాస్వరూపిణియే మహాలక్ష్మి అమ్మ. కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క సహజ స్వరూపాన్ని గనక మనం వర్ణిస్తూ ఉండుంటే ఎన్నెన్నో రహస్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందులో ఇది ఒకటి. ప్రతి నామంలో కూడా ఒక ఆంతర్యం, అంతరార్థం, పరమార్థము, రహస్యార్థం అనేటువంటివి ఉంటాయి కదా. అందులో అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తించడానికి ఎన్ని నామాలు అయితే సరిపోతాయి. అయినప్పటికీ కూడా అమ్మవారిలో ఉండేటువంటి విద్యా తత్వాన్ని మనకు బయట పెట్టేటువంటి నామం ఈ నామం అన్నమాట. కాబట్టి అటువంటి నామంతో మనం అర్చన చేస్తున్నాం. ఈ విద్య అనేటువంటి దాన్ని అందరూ ఆశిస్తారు. విద్యని ఆశించినటువంటి జీవుడు ఎవరుంటారు చెప్పండి? ఈ కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి మాట లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి మాట. కోటి విద్యలు మోక్షం కొరకే అనేటువంటి మాట ఆధ్యాత్మికమైనటువంటి మాట. కూటి కొరకే అనేటువంటి మాట ఈ ఉదరణ పోషణ కోసం చెప్పేటువంటి మాట తాత్కాలికమైనటువంటిది.
ఏనాటికైనా సరే అన్ని విద్యల యొక్క పరమార్థం మోక్ష సాధన మాత్రమే. మోక్షాన్ని సాధించడం కోసమే విద్యలు అనేటువంటివి ఉన్నాయి. ఒక విద్య కంటే ఇంకొక విద్య గొప్పదిగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మోక్ష సాధనా విధానం మరింత సరళంగా ఉండడమే దానికి కారణం. ఇలా చూసుకున్నట్లయితే మోక్షానికి కారణాలైనటువంటి ఈ విద్యలను మనం అభ్యసిస్తాం. ఈ విద్యల యొక్క పరమార్థం మోక్షం. ఈ విద్య యొక్క స్వరూపమే మహాలక్ష్మి అమ్మ. ఆమె మహాశక్తిగా ఆ విద్యా స్వరూపిణిగా ఈ లోకంలో ఉద్భవించి మనందరికీ కూడా ఆ విద్యను అబ్బేలాగా చేసేటువంటి తల్లి. కాబట్టి అటువంటి తల్లి యొక్క ఆవిర్భావాన్ని గురించి లక్ష్మీతంత్రం అనేటువంటి ఒక ఆగమ సంహిత ఏం చెబుతుంది అంటే, మహావిద్యా మహావాణి భారతి వాక్ సరస్వతి ఆర్యా బ్రాహ్మీ మహాదేను వేద గర్భాచ దీశ్చగీహి అని కీర్తిస్తుంది. అంటే ఏమిటి అంటే, ఈ మహాలక్ష్మి అమ్మవారే స్వయంగా చెప్తూ ఉంటున్నారు లక్ష్మీతంత్రం అనేటువంటి ఒక సంహితలో, నేనే ఈ లోకంలో అనేక విధములుగా అనేకమైనటువంటి శక్తి స్వరూపాలుగా ఆవిర్భవిస్తూ ఉంటాను అని. మహావిద్య కింద, మహావాణి కింద, అలాగే వాక్కు కింద నేనే అవతరిస్తున్నాను అని. అంటే మనకి విద్యాస్వరూపిణి సరస్వతి అని చెప్పుకున్నట్లయితే ఆ సరస్వతీ స్వరూపం లక్ష్మీ అమ్మవారి నుంచి ఆవిర్భవించినది అనేటువంటి విషయం ఇక్కడ చక్కగా స్పష్టంగా తెలియజేయడం అనేటువంటిది జరుగుతోంది. వాణి అని చెప్పినా, మహావాణి అని చెప్పినా, మహావిద్య అని చెప్పినా, అలాగే గీహి అని చెప్పినా, అలాగే దేనుహు అని చెప్పినా, ఏది చెప్పినా సరే జ్ఞాన సముపార్జన చేయటానికి ఉపయోగించేటువంటి సాధనం ఏదైనా కూడా అది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే మనకు సిద్ధిస్తుంది అనడంలో సంశయం లేదు. అందుకోసమే మహాలక్ష్మి అమ్మవారే ఈ లోకంలో జ్ఞాన ప్రదాయినిగా విరాజిల్లుతున్నారు. ఆ మహాలక్ష్మి అమ్మవారే మనకి సర్వ విధములైనటువంటి విద్యలను కూడా అబ్బేటువంటి విధముగా మనని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అమ్మవారు అనగానే మనం లక్ష్మీ అమ్మవారిని ఏం కోరుకుంటామంటే ధనము, ఐశ్వర్యము, ఏ బంగారము, సంపద అనేదో కోరుకుంటూ ఉంటాం. ఇది కూడా సంపదే, వాక్ సంపద. విద్య అనేటువంటిది కూడా ఒక సంపదే. ఈ విద్య అనేటువంటిదే ధనం, విద్యా ధనం అన్నమాట ఇది. ఈ విద్య అనేటువంటిది ఉన్నట్లయితే లోకంలో మనం ఎక్కడైనా కూడా బతకగలుగుతాం, అన్ని విధాలైనటువంటి సౌఖ్యాలను కూడా పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి విద్య అనేటువంటిది ప్రచ్ఛన్న గుప్తం ధనం అంటాడు భర్తృహరి. ఇది లోపల దాయబడినటువంటి ధనం, ఎవరు కూడా మన నుంచి దొంగిలించలేనటువంటి ధనం. అటువంటి విద్య మనలో ఉంటే మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగినట్లే. కాబట్టి ఓం విద్యాయై నమః అని చెప్పి మనం ఈ నామాన్ని చెప్తూ అమ్మవారికి పూజ చేసినట్లయితే, పుష్పాలు సమర్పించినట్లయితే మనకి సకల విద్యలు సంప్రాప్తిస్తాయి. అలాగే అమ్మవారి యొక్క నామాలలో నాలుగవ నామమైనటువంటి ఓం సర్వభూత హితప్రదాయై నమః అనేటువంటి మరొక నామం ఉన్నది. ఇందులో మనం అమ్మవారిని ఎలా చెబుతున్నాము అంటే, సర్వభూత హితప్రదాయై నమః అనడం వలన సర్వభూతములకు కూడా. భూతములు అంటే ఏమిటి అంటే ప్రాణులు అని అర్థం. మనం భూతదయ అంటాం, అంటే ప్రాణుల మీద ఉండేటువంటి దయ. మామూలుగానే భూత ప్రేత పిశాచాలు అంటాం, అక్కడ ఆ భూతాలు అనేటువంటి మాటకి అర్థం వేరు. కానీ సహజంగా భూతము అంటే ప్రాణి అని అర్థం, జీవి అనే అర్థం అన్నమాట. కాబట్టి సర్వభూత హిత ప్రదాయై నమః అని అనడం వలన ఈ లోకంలో, ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో, కదిలేటువంటివి, కదలనటువంటివి అనేటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రక్షించాలి అనేటువంటి తపన కలిగినటువంటి మహాతల్లి, క్షీరోద్భవి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఈ నామంతో మనం గనక స్తుతించినట్లయితే మనకి సర్వ విధములైనటువంటి హితములను కూడా ఆ అమ్మవారు కలిగింపజేస్తారు. ఏ విధంగా అమ్మవారు హితాన్ని కలిగింపజేస్తారు అంటే, ఈ లోకంలో నారాయణుని యొక్క సృష్టి ద్వారా ఆవిర్భవించినటువంటి జీవులన్నిటినీ కూడా ఉద్ధరించాలనేటువంటి తపన కలిగినటువంటి వాత్సల్యమూర్తి, కరుణామూర్తి, దయామయురాలు ఆ మహాలక్ష్మి అమ్మ. అందుకోసమే ఈ నామంతో గనక ఆమెను స్తుతించినట్లయితే ఆమె ఉప్పొంగిపోతుంది. తన బాధ్యతను తను తెలుసుకున్నట్లుగా భావించి వీరిని రక్షించాల్సినటువంటి బాధ్యత నాదు కదా అని చెప్పి భావించి మనల్ని రక్షిస్తుంది. రామాయణంలో ఆనాడు లంకలో అమ్మవారు ఉన్నారు.
ఎందుకని లంకావాసం అమ్మవారు చేయాల్సి వచ్చింది, ఎందుకని ఉన్నారు అంటే తనకిలాగా చాలా మంది మహిళలు రావణాసురుడి యొక్క బారిని పడి ఆ లంకలో మగ్గిపోతున్నారు. ఆ రావణాసురుడి చేత పీడించబడేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించాలి కాబట్టి వాళ్ళు పడినటువంటి కష్టాన్ని తాను కూడా పడి ఆ రావణాసురుణ్ణి రాముడి చేత వధించేటువంటి విధముగా ఒక సంఘటనను అక్కడ పుట్టించి ఆ కథను అక్కడ నడిపించి ఆమె కష్టపడి అందరినీ కూడా రక్షించింది. అటువంటి లంకలో ఉండేటువంటి సీతమ్మ తల్లి దగ్గరికి హనుమంతుడు వెళ్ళి ప్రార్థిస్తాడు. హనుమంతుడు తాను ఎవరో తాను నిరూపించుకున్న తర్వాత హనుమంతుడిని సీతమ్మ అడుగుతుంది, నీకేం కావాలనైనా అని అడిగితే, అమ్మ నేను నీ నుంచి ఏమీ కోరుకోవటం లేదు, ఒక్క అనుమతి కోరుకుంటున్నాను, ఇస్తారా అన్నాడు. ఏమిటి ఆ అనుమతి అంటే, ఇదిగో మిమ్మల్ని బంధించి ఈ చెట్టు కింద పెట్టినటువంటి రాక్షస వనితులు ఉన్నారే వీళ్ళందరినీ సంహరించేస్తాను, అప్పుడు మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెబుతాడు. అప్పుడు సీతమ్మ హనుమంతుడితో అంటుంది, పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ నా కశ్చిత్ నా పరాధ్యతి అంటుంది. అంటే నాయనా, ఈ లోకంలో పాపం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, శుభం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు, వధించడానికి తగినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా, అంటే వాళ్ళని చంపడానికి ఎటువంటి కారణమో చూసుకోక్కర్లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ మీద కరుణ చూపించాలి అని చెబుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి రాక్షస వనితలు ఎవరు, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళ రాజు ఏం చెప్పాడో వాళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళ రాజు ఆజ్ఞను వాళ్ళు పరిపాలిస్తున్నారు, అది వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళ రాజు ఇలా పీడించమని చెప్పాడు, ఇలా బాధించమని చెప్పాడు, కాబట్టి వాళ్ళు చేస్తున్నారయ్యా, ఇందులో ఎటువంటి సంశయమూ లేదు, వాళ్ళు ఎటువంటి దోషము చేయలేదు, నా కశ్చిత్ నాపరాధ్యతి, అయినా దోషం చేయనటువంటి వాడు ఈ లోకంలో ఎవడుంటాడు గనక. ఆ రోజున హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలను ఆ రాక్షస పరివారాలను కూడా సంహరించకుండా ఉండటం కోసం సీతమ్మ ఆయనని కట్టడి చేసింది. ఆ విధముగా ఆమె అక్కడ అనుభవిస్తూ కష్టాలని, వీళ్ళందరినీ ఒకసారి చంపేవయ్యా అని ఒక మాట అంటే ఆ లంకా నగరంలో ఉండేటువంటి వాళ్ళందరినీ చంపేసి ఉండేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆమెలో ఉండేటువంటి గుణం ఏంటంటే దయాగుణం, వాత్సల్యం అనేటువంటి గుణం అన్నమాట. అందుకోసం హాని చేసినటువంటి వాళ్ళని కూడా రక్షించాలి అనేటువంటి తపన కలిగినటువంటిది. కాకాసురుడు అనేటువంటి వాడు ఏం చేశాడు, సీతమ్మ యొక్క వక్షస్థలాన్ని గాయపరిచాడు. ఆ విధంగా గాయపరిస్తే రాముడికి కోపం వచ్చి అతని పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ కాకాసురుడు అన్ని లోకాలు తిరిగి అందరినీ రక్షించమని ప్రార్థించి ఎవరూ కూడా రక్షించకపోయేసరికి మరలా సీతమ్మ కాళ్ళ మీద పడి రక్షించమని ప్రార్థిస్తే తనకి హాని చేసినటువంటి కాకాసురుణ్ణి కూడా ఆమె రక్షించింది. సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకునేటువంటి తల్లి కాబట్టి ఆమె మనందరికీ కూడా రక్షకురాలు అనేటువంటి విషయాన్ని ఇందులో చెబుతున్నారన్నమాట. ప్రకృతి సవికారైషా చిచ్చక్తి విద్యతే అనయా అంటారు. అంటే ఈ సృష్టిలో చిచ్చక్తి అని ఒకటి ఉంటుంది, చిత్ అనేటువంటి శక్తి, ఇది అమ్మవారి యొక్క శక్తియే, ఈ చిత్ శక్తిగా చెప్పబడుతుంటుంది, అదే ప్రకృతి అని అనబడుతుంది అన్నమాట. మనం మొదటి నామంగా ఓం ప్రకృతి అయిన మహా, రెండవ నామంగా ఓం వికృతి అయిన మహా అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రకృతిగాను ఆ వికృతిగాను ఉండేటువంటి ఆ తల్లియే ప్రకృతిగా ఈ లోకంలో ఉండేటువంటి జీవులన్నిటికీ కూడా ఆవిర్భవించి ఉంటుంది. ఆ ప్రకృతికి వికృతి అంటే మార్పులు ఉంటాయి కాబట్టి వారికి కర్మక్లేశాలను అంటిస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ప్రకృతి బంధంలో ఇరుక్కుపోతారు, ప్రకృతి చేత వారు బంధించబడతారు లేదా ప్రకృతి యొక్క బంధాలలో ఇరుక్కుంటారు. ఈ ఇరుక్కున్నటువంటి వెంటనే వారికి కష్టాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఈ విధంగా ప్రకృతి బంధం వలన కలిగినటువంటి సర్వ విధములైనటువంటి క్లేశాలను పోగొట్టేటువంటి తల్లి మహాలక్ష్మి. అందుకోసమే పంచమహాభూతాలు కూడా ఆమె యొక్క అధీనంలో ఉంటాయన్నమాట. సర్వభూత హితప్రదాయ అయిన మహ అంటే భూతములలో పంచమహాభూతాలు ఉన్నాయి, ఈ పంచమహాభూతాలను తన అధీనంలో పెట్టుకోగలిగినటువంటి మహాతల్లి కాబట్టి మనల్ని అందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యతను వహించేటువంటి తల్లి. అందుకోసమే తల్లి మమ్మల్ని అందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత అనేది, మా యొక్క హితాన్ని సర్వదా నీవు కలిగిస్తూ ఉంటావు కాబట్టి ఈ ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో వారే కాదు వారికి సంబంధించినటువంటి వారి యొక్క అందరి యొక్క హితాన్ని తల్లి నువ్వు కదా కలిగిస్తున్నావు అని చెప్పి సర్వ ప్రాణులకు హితాన్ని కలిగించేటువంటి తల్లి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఓం సర్వభూత హితప్రదాయ నమః
అనేటువంటి మాటతో మనం అమ్మవారిని కీర్తిస్తున్నాం. ఓం శ్రీ అయ్యి నమః.